మా పడిగట్టు. అలాగా ఏమి అనుకోకు బాబు, పొరపాటు పడ్డాను. పర్లేదండి. మీకు అలవాటగా. సిక్కుల అబ్బాయినా తెలుగు ఎంచక్క మాట్లాడుతున్నాడు. మా నాన్న పంజాబీ అండి, మా అమ్మ తెలుగు ఆవిడండి. నాకు అర్థమైపోయింది మ్యాటర్. మీ అమ్మగారు ఏ బస్సు దొరక రోడ్డు మీదకి ఎలా వచ్చి చెయ్యుంటారు, మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెటప్ చేస్తుంటారు. చనోర్మై వెదవాగుడు నువ్వు. హాయ్. అలా చూసేస్తున్నావు? అది అమ్మగారి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగున్నారు. యు ఆర్ 100% రైట్. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. వీడేంటి మళ్ళీ వచ్చాడని ఆలోచిస్తున్నారా? ఈసారి గ్యారంటీగా పెళ్లి చేసుకుందామని. కంగారు పడకండి, మిమ్మల్ని కాదు, ఈ చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని శాస్త్రి గారు చెప్పారు. అంటే అరబ్ షేక్లో ఇద్దరు ముగ్గురు చేసుకుందామని కాదండి, వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయి చేసుకుందామని. నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అంకుల్ని అడిగితే వచ్చి ఉండమన్నారు. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. అబ్బే ఏం లేదు. అంటే నేను మీతో ఉండడం మీకు ఇష్టమే అన్నమాట. ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి. నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. ఏంటి బ్రదర్ ఆనందం? చెప్తా, కొంచెం పక్క జరుగు, దూరం కాదు దగ్గర. ఓకే ఇంకొంచెం. ఓకే బాగుంది, అలాగే ఉండండి. స్టడీ రప్పయ్యే. ఆహా మీ జంట సూపర్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరు క్రాస్ పెట్టాడు అనిపిస్తుంది. బ్రదరు నాకు తెలియక అడుగుతాను, ఇంత అందమైన అమ్మాయిని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కుదిరిన చూడటం ఎందుకు? అది రాధ వేరే అతన్ని ప్రేమించింది. తను ఇంకా అతన్ని మర్చిపోలేదు. మర్చిపోలే నేను మారుస్తాను కదా బ్రదరు, నువ్వు డోంట్ హర్రీ. ఒరే అన్నారా, తడికలు సరిచోతే చెల్ల స్పందించడం లేదడరా. మీరు అక్కడ గుర్తెట్టుకోండి. ఏంటి బాల బుల్రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఎటెంపి వెళ్ళిందండి. గార్పా టెంకేశ్ గారు పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. ఎటెళ్ళిందో ఏటో అంటే 10 మంది కావాల్సిన మనిషి కదా. లేనిపోయిన రోడ్లు పెట్టావు కదరా, పదవి చూసా. ఏంట్రా బాబురా కుక్కలు పెంచుతున్నావా? నా అక్కే దిక్కులేదు కానీ కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను? ఓన్లే అందరికి నీళ్ళు వస్తాయి కదా, నువ్వు నీళ్ళు వేసుకోవు కదా, ఆ స్మెల్లకి వచ్చేసి ఉంటది. స్మెల్లకి ఏం కాదు, సెల్లకి. మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే ఆడు ఏ ఫోన్ కావాలి అన్నాడు. అదే టైంలో హచ్ అంటూ తుమ్ము వచ్చింది నాకు. ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో ఎట్టేశాడు. అప్పటి నుంచి తగులుకుంది నాకు. సిసి అన్నా కూడా కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి విశ్వాసం వెనకాల ఉంటానమాట. నువ్వు నా వెనకాల ఉన్నట్టు. ఏంటండి చిన్నపిల్లల మట్టి బొమ్మతో ఆడుకుంటున్నారు? ఇది బొమ్మ కాదు, నా ప్రాణం. ఏంటి దీని స్పెషల్? ఇటుపండి, దేంతో చేశారు? మనిషివా పసువా, నేను ఇలా పాడు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? బుద్ధుండాలి. బోడి మట్టి బొమ్మ కోసం అంత ఫీల్ అయిపోతారు ఏంటండి? దీని విలువ నీకేం తెలుసు? ఓ అర్థమైంది, ఇది చచ్చిపోయిన మీరు ఎవరు ఇచ్చింటాడు కదూ, ఇంకా ఎన్నాలండి వాడిని మర్చిపోకుండా ఉంటారు చచ్చే వరకు. ఇంత పెద్దంటి అమ్మాయి అండి, పాలేరుని ప్రేమిష్టం, పడిచిన బొమ్మతో ఆడుకోవటం ఏంటండి అసహ్యంగా? మీ లెవెల్కి మా బ్రదర్ కరెక్ట్, అందుకే ఆ దేవుడు వాడు మీకు కాకుండా దూరం చేశాడు. పైగా దొంగతనం చేస్తూ చచ్చిన దొంగ వదవా. గెస్ట్ వీ గెస్ట్ లా ఉండు. నీకు అసలు ఏం తెలుసని అతని గురించి మాట్లాడుతున్నా? ప్రాణం పోయినా నా దేవుడు తప్పు చేయడు. ఆ బొమ్మను పాడు చేసి రాధను బాధ పెట్టావు. ఇప్పుడు బాధ పెట్టింది, ఇంకెప్పుడు బాధపడకుండా ఉండాలని. అదేంటి కొత్త నీరు రావాలంటే
పాత నీరు పోవాలి. కొత్త జీవితం కావాలంటే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి. ఇదిగో శాస్త్రి, ఆ బిందెలు బాబురు అత్తరు సైడ్ ఇచ్చాయి. పెద్ద పుడింగా ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చే. ఎదురు వెళ్తాను, అడేం చేస్తాడో చూస్తాను. సరే చూడు, ఏ దారికి అడ్డంగా వచ్చో పక్కకి సావచ్చుగా. ఏ నువ్వే చావచ్చుగా. ఒకసారి పైకి చూడేముందో. చూడక్కర్లేదు, ఆకాశం ఉంటది. ఆ పైన కాదు, నన్ను ఎత్తి పైన రూపింద మొత్తన్నా. ఆ మోసేవులే బోడి నీళ్లు. ఏంటి బోడి నీళ్ళ? నీకు బోధించాల్సిందే భగవద్గీత. కాదు నీళ్ల గీత, అసలు ఈ నీళ్లకున్న ఎలా వేటో నీకు తెలుసా? ఏంటమ్మా పొద్దుట పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. చెంబట్టుకు నువ్వు గోదావరి కట్టుకెళ్ళాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. ఓకే, నీ సెమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోడి నీళ్ళు కావాలి. ఓకే, కూరలోకి నీళ్లు కావాలి, ఎసట్లోకి నీళ్లు కావాలి, ఎక్కిళ్ళలోకి ఈ నీళ్లు కావాలి, దాహం ఎత్తే నీళ్లు కావాలి, వండం తినే ముందు సై కడుక్కోవడానికి, తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోడి నీళ్లు కావాలి. ఆఖరికి సత్యం ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్ళే కాదు, రాష్ట్రాలే తన్నుకు చస్తున్నాయి. అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా? నాయను నాకు మూర్చొచ్చేలా ఉంది. మూర్చొత్తే నీ ముఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదయ్యా. ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి చూసావా? అంటే తోలు తీరిందే బాగా వస్తుంది. వస్తుంది, మొదలు పెట్టండి. ఇదిగో బాబు, ఈ ఏరియాలో ది బెస్ట్ అనిపించుకున్న ముగ్గురు అమ్మాయిల ఫోటోలు. వీళ్ళలో ఎవరిన వచ్చారో చెబితే వెంటనే పెళ్లి చూపులు ఫిక్స్ చేసేస్తాను. రాధగారు, ఈ ముగ్గురులో నేను ఎవరిని చేసుకుంటే బాగుంటుందో కాస్త సెలెక్ట్ చేయరా? నేనా? ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది అంటారు కదండి. అవునమ్మా, నీ సెలక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది, చూసి సెలెక్ట్ చేయి ప్లీజ్. ఇలా ఉండే మంచి అమ్మాయి సెలెక్ట్ చేయండి. ఈ అమ్మాయి బాగానే ఉంది. ఏది ఈ అమ్మాయి బాగుందండి? దిబ్బ ముక్కు డప్ప చెవులు పిల్లి కళ్ళు కనుముకి తీరు మీలా ఉండాలి. పోనీ ఈ అమ్మాయి. పర్లేదు చూడు బెదరు. ఈ పిల్లకి చిన్న ప్రాబ్లం ఉంది బాబు. హెల్త్ ప్రాబ్లమా? కాదు, లవ్ ప్రాబ్లం. వయసు పిలిచిందని పక్కింటి కుర్రాన్ని వలచింది. తీరా పెళ్లి చేసుకుందాం రా అనేసరికి సారీ నాకు పెళ్ళయింది అని ఆ కుర్రాడు హ్యాండీకి చెప్పాడు. ఇందులో అమ్మాయి తప్పే ఉంది? ప్రేమించిన వాడు మోసం చేస్తే జీవితాంతం తోడు లేకుండా ఒంటరిగా బతకాలా? అది కాదు బెదరు, రేపు నేను చేసుకున్నా కూడా ఆ అబ్బాయిని తలుచుకుంటూ ఉంటది కదా. అలా ఏమి ఉండదు. ఆ మాటకు వస్తే కాలేజ్ డేస్ లో నేను కూడా అమ్మాయిని ప్రేమించాను. కొన్నాళ్ళు కలిసి తిరిగాక పేరెంట్స్ ఒప్పుకోలేదని మరో పెళ్లి చేసుకుంది. 4 రోజులు బాధపడ్డాను, తర్వాత మర్చిపోయాను. అంతెందుకు, ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రాధగారిని చూడగానే ప్రేమించాను, ఆవిడ ఒప్పుకోలేదు. అడ్జస్ట్ అయ్యి మరో అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అయిపోలే? ఏమో నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు చెప్పండి రాధగారు, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వడం తప్పంటారా? ఏమీ తప్పలేదు. అలాగైతే మీరే మావాడిని చేసుకోవచ్చు కదండి. ఏంటి బెదరు, రాధగారు రూమ్ అంటే నీకు ఓకేనా? అంతకంటే అదృష్టం ఏముంటుంది? మళ్ళీ బాధపడేలా చేశాం. లేదు, ఆలోచించేలా చేశాం. అయ్యో ఏంటండి ఇది? మా బెదర్ని పెళ్లి చేసుకోండి అని నేను అన్న మాటలు మిమ్మల్ని బాధ పెట్టాయని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు మా బెదరు. నిజంగా మీరు బాధపడుంటే నన్ను క్షమించండి. అదేం లేదు. అంటే మీరు మా బెదర్ని పెళ్లి చేసుకుంటారా? మా వాడు చాలా మంచివాడు అండి, చదువు ఉంది, అందం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తుంది, అన్నింటికి మించి మీరంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు.